భారతదేశం, భారతదేశ ఎంపీలు వీళ్ళు చదువుకున్నోళ్ళ అంటే అందరిని అనట్లేదు, చదువు రానోళ్ళ భారత్ మాతాకి జై అంటే అనకుండా మిగిలిన ఎవరికైనా సరే జైలు జై జైలు కొట్టుకునేటువంటి జనాలు మనకు ఎంపీలుగా ఏ రాష్ట్రం నుంచి అయినా సరే ఉన్నారు అంటే నిజంగా వినడానికి, చెప్పుకోవడానికి, వాళ్ళ గురించి మాట్లాడడానికి చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉంది. ఎంతో జుగుప్సాకరంగా కూడా అనిపిస్తూ ఉన్నది నాకు. ఇంత దిగజారుడు వ్యవహారాలు కొంతమంది ఎంపీల దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే. సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని కొంతమంది ప్రమాణ స్వీకారాలు చేశారు. అన్నిటికంటే హ్యాపీ ఒక తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసాడు. దీన్ని మించిన ఆనందం నాకేమనిపించలేదు. ఒక తెలుగువాడిగా తమిళవాడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘట్టం అంశం ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. తమిళ వాళ్ళకి, తర్వాత కర్ణాటక వాళ్ళకి వాళ్ళ భాష అంటే చాలా పిచ్చి అభిమానం, చాలా ప్రేమ. అలాంటిది, అలాంటి వ్యక్తులు భాష అంటే అంత పిచ్చి ప్రేమ కలిగినటువంటి ఒక తమిళ ఆయన, తర్వాత ఒక కన్నడిగా లాంటి వాళ్ళలో ఒక తమిళ ఆయన తెలుగులో పార్లమెంటు సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం నేను ఎంపీగా ఎన్నికైనందుకు థ్యాంక్ యూ అని చెప్తూ, రాజ్యాంగం సాక్షిగా భారతదేశానికి నేను భారతీయ సార్వభౌమత్వానికి కట్టుబడి ఉంటాననేటువంటి మాట చెప్పినప్పుడు పార్లమెంట్లో నేను నాకు చాలా ఆనందం వేసింది. ఇంకోటి వచ్చాడు నెత్తి మీద టోపీ పెట్టుకొని జై భీమ్ జై మీమ్ జై పాలస్తీన్ అన్నాడు. వాణ్ణి ఎట్లా కొట్టాలో నాకు అర్థం కాలే. భారతదేశంలో ఉంటూ, అంటే పెద్దలు ఇంతకుముందు అనేవాళ్ళు తల్లి పాలు తాగి ఆ తల్లి రొమ్మునే గుద్దేటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు చాలా బాధేసింది నిజంగా. వీళ్ళని ఎన్నడన్నా అరే భారత్ మాతాకి జై చెప్పండిరా అంటే వీళ్ళు చెప్పనే చెప్పరు. భారత్ మాతాకి జై అనేటువంటి మాట వీళ్ళ నోటి వెళ్ళి రాదు. దే వాజ్ ఆల్వేస్ ఏ సేయింగ్ తెలుసా, చాలామంది అంటూ ఉండే, లవ్ ద కంట్రీ విచ్ యూ లివ్ ఆర్ లీవ్ ద కంట్రీ అండ్ లివ్ ఇన్ ద కంట్రీ విచ్ యూ లవ్ అని చెప్పేసి. నీ దేశంలో నువ్వు ఏడైతే బతుకుతున్నావో ఆ దేశాన్ని ప్రేమించు. లేదు, నువ్వు ఇష్టపడుతున్న దేశం అయితే ఏదైతే ఉన్నదో ఆ దేశానికి పోయి చచ్చిపోవాడా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు నిజంగా పార్సల్ చేసి పంపిస్తే బెటర్. ఇటు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అనొద్దు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం అంటే ఇది కాదా, ఇది కాదా, వీడు చేసింది కాదా. క్రిస్టియన్స్ కానీ సెక్యులర్స్ కానీ మరి దీని మీద ఎందుకు మాట్లాడరు, ఎవడు చెప్పడు. కనీసం కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని మీద ఏమైనా కౌంటర్లు చేస్తారా, ఏమైనా మాట్లాడతారంటే కాదు. అంటే వీళ్ళెవ్వనికి దేశం అంటే ఇష్టం లేదు, వీళ్ళెవ్వనికి దేశం అంటే అవసరం లేదు. మీకు ఒక వీడియో నేను యాక్చువల్గా అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉన్నటువంటి రైట్స్ ప్రకారం వేరే దేశం యొక్క పేరుని గనక తన ప్రమాణ స్వీకారంలో ప్రస్తావిస్తే అతనిని సస్పెండ్ చేయకుండా ఉండొచ్చా, అతని యొక్క రాజ్యసభ ఎన్నికత్వాన్ని, ఐ మీన్ లోక్సభలో ఎన్నికైనటువంటి విధానాన్ని సస్పెండ్ చేయొచ్చా, అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చా అని చెక్ చేస్తే ఆర్టికల్ 120 ప్రకారం అనుకుంటే అతన్ని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. నేను కుదిరితే ఇప్పుడే చూపిస్తాను మీకు అది. నిన్న అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే తను పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తూ తను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాని ప్రకారం అతన్ని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు. ఇక చూపిస్తా చూడు నేను దానికి. అసలు ఓవైసీ ఏమన్నాడో చూడు. జై మీ జై తెలంగాణ జై ఫలస్తీన్ జై భీమ్ జై మీ జై తెలంగాణ జై ఫలస్తీన్. ఇగో అకార్డింగ్ టు 102 డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్, అ పర్సన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ చోజన్ యాజ్ అండ్ ఫర్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ఈదర్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ క్లియర్గా చూడుర్రి, నేను ఐ విల్ షో యూ దిస్. ఇంకో if he is not a citizen of India or has voluntarily acquired the citizenship of a foreign state or is under any acknowledgement of allegiance or adherence to a foreign state. భారతదేశముడు కాకపోయినా వేరే దేశంలో సిటిజన్షిప్ తీసుకున్నా, అదే కాకుండా వేరే దేశం మీద ఏదైనా ప్రేమ గట్రా లాంటి దిక్మాలనే చూపెట్టినా అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఉన్నటువంటిది. సో దీ లెక్కన చూసుకున్నా కానీ అసదుద్దీన్ ఓవైసీని డిస్క్వాలిఫై ఇమీడియట్గా చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా భారత ప్రభుత్వాన్ని, అట్లే ఆ సభల్లో ఉన్నటువంటి వాళ్ళని.
రెండు ఉభయ సభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోరుకునేది ఒకటే ఏంటంటే ఇమీడియట్గా ఆర్టికల్ 102(4) ప్రకారం ఆర్ 3 ప్రకారం, నాకు మతిమరపు ఎక్కువైంది, సో ఆర్టికల్ 102(2) or 3 ప్రకారం అతను ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయాల్సిందిగా కోరుతా ఉన్నా నేనైతే. సో అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అనేటువంటిది వాస్తవం. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక చిన్న స్ట్రైట్ స్టేట్మెంట్ చూద్దాం మనం. మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, మీ కుటుంబం ఇంతలా ఎదిగింది అంటే అది భారతదేశ ఔన్నత్యం. ఖాసిం రిజ్వీ స్థాపించిన పార్టీని పట్టుకొని ఏడుస్తున్న మీ దరిద్రాన్ని భరిస్తున్నది తెలంగాణ. ఈ దేశంలో మీకు ప్రవేశం లేకుండా ఉండి ఉంటే మీ బతుకులు ఎక్కడ? పార్లమెంటు సాక్షిగా నీకు అక్కడ వెళ్ళడానికి స్వేచ్ఛ కల్పించిన భారతదేశ ప్రజాస్వామ్య గౌరవాన్ని అవమానిస్తావా? అసలు ఎవడవు నువ్వు? వలస వచ్చిన బతుకులు మీవి, కావాలంటే పాకిస్తాన్కు వెళ్ళి అడుక్కు తిను. నీలాంటి వాడిని బహిష్కరించి నీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి, దేశం నుంచి వెలివేయాలి అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్లియర్గా నేను చెప్పినటువంటి మాట, క్లియర్గా మీకు చూపినటువంటి మాట కూడా ఆర్టికల్ పార్లమెంట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఆర్టికల్ 102 ఆఫ్ డి ప్రకారం అతన్ని డిస్క్వాలిఫై చేసి అతని సభ్యత్వాన్ని ఊడవికాలని చెప్పేసి కోరుతా ఉన్నా. అతనికి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఎన్నికల్లో ఈసారి డైరెక్ట్గా నామినేషన్ వేయగానే పార్లమెంట్లో వీడు ఇట్లాంటి కామెంట్లు చేసిన కాబట్టి డిస్క్వాలిఫై చేసినాం, ఇతను మళ్ళీ ఎలక్షన్స్లో నిల్చోడానికి కూడా అధికారం లేదు, నిల్చోడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ అనే విధంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి, అప్పుడే ఇలాంటి వాళ్ళకి సిగ్గు వస్తుంది, ఇలాంటి వాళ్ళు దేశాన్ని కాదని వేరే వాళ్ళ సంకల్పం అక్కడ మానేస్తారనేటువంటిది నేను చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా భారతదేశం కంటే కూడా ఏది ఎక్కువైతుందండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఈ దేశంలో తింటారు, ఈ దేశంలో బతుకుతారు, ఈ దేశం ఇచ్చేటువంటి అన్ని కావాలి, కానీ ఈ దేశం మీద మాత్రం ప్రేమ వద్దు. ఇలాంటి కుక్కలు భారతదేశంలో చాలా ఎక్కువైనాయి ఈ మధ్య కాలంలో. మరీ మాట్లాడితే ఏమన్నా అంటే సెక్యులర్ భావజాలం అంటారు. ఏం సెక్యులర్ బాయ్? నీ సొంత దేశాన్ని తగలబెట్టడం నీ సెక్యులరిజమా? నీ సొంత దేశాన్ని నువ్వు తగలబెట్టుకునేలాగా మాట్లాడుకోవడం సెక్యులర్ భావజాలమా? ఇదేనా డెవలప్మెంట్ అంటే? ఇదేనా సెక్యులరిజం అంటే? అండ్ సెక్యులరిజం ఎవరి మీద ఎక్కువగా ఆపాదించబడుతోంది? ఇలాంటివన్నీ ఏం మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. ఇలాంటివన్నీ మాట్లాడితే వాళ్ళ మీద మతం ముసుగేస్తారు, లేదంటే ఏదో పార్టీకి అంట కడతారు వాళ్ళని. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దాట్ ఎవడైతే ఇలాంటి వాటికి అగేనిస్ట్గా మాట్లాడతారో వాడికి కేవలం దేశం అంటేనే ప్రేమ, ఓ పార్టీ అంటే ఓ మనిషి అంటే ఇంకో ఏదో అంటే ఇంకో ఏదో అంటే కాదు, కేవలం దేశం అంటేనే ప్రేమ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళకి. ఆ పార్టీ అంటగట్టి ఈ పార్టీ అంటగడితే వచ్చేది ఏం లేదు ఇలా మహా అంటే మీ ఏడుపులు మీరు ఏడవడానికి మీకు పనికొస్తుందేమో, లేదంటే మీ చాతగంతనాన్ని చూపెట్టుకోవడానికి ఎదుటి మీద తిట్టడానికి పనికొస్తుందేమో, అంతే తప్ప ఇంకేం ఉండదు. మాకు ఒరిగేది పీకేది ఏం ఉండదు ఇక్కడ. ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఇస్ దిస్ కంట్రీ. బ్లడీ యువర్ బార్న్ ఇన్ దిస్ కంట్రీ అండ్ యువర్ గ్రోయింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ నీ ఫ్యామిలీస్ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే కారణం ఈ దేశం. ఇదే కామెంట్లు రష్యాల్లో చైనాల్లో పోయి చేస్తే అక్కడికక్కడ ఉరేస్తారు, అవతల పడేస్తారు ఉరేసి, లేదంటే జైలులో పడేసిన తర్వాత ఎవడెందుకు సస్తుండో కూడా అర్థం కాదు. ద మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రంలో ఇగో ఓవైసీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ దేశంలో, ఇంకా చాలా మంది. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నూపూర్ శర్మ ఖురాన్లో ఏదైతే ఉన్నదో అదే మాట లైవ్ టీవీ డిబేట్లో చెప్పినందుకు ఆమెను డెత్ థ్రెట్స్ ఇచ్చారు, ఆమెకి రేప్ థ్రెట్స్ ఇచ్చారు. సరే సెంట్రల్లో ఉన్నది వాళ్ళ పార్టీయే కాబట్టి ఆమె కొంచెం సెక్యూరిటీ ఇచ్చుకున్నది అది వేరే విషయం. బట్ వాట్ డస్ దిస్ మీన్? అదే రాముడి మీద, కృష్ణుడి మీద, శివుని మీద, శివపార్వతుల మీద, ఇప్పటివరకు ఉన్న దేవీ దేవతల మీద ఏ లుచ్చా నా కొడుకు, లఫంగ నా కొడుకు ఏ మాటలు మాట్లాడినా వాళ్ళ మీద అంత పెద్ద కేసులు లేవు ఏమిలు. ఆఫ్టర్ ఆల్ ఒక్క స్టేట్మెంట్ అలా పుస్తకంలో బ్లాక్ పుస్తకంలో ఉన్నదే చదివింది ఆమె లైవ్ డిబేట్లో. మరి ఎందుకో సెక్యులరిజం వాళ్ళకి ఆపాదించబడతలేదు, వాళ్ళేమో గొప్పలు వీళ్ళేమో తక్కువలా. జై పాలస్తీన్ అంట, జై పాలస్తీన్ అన్నందుకు ఆ నోరు అక్కడనే కడిగి ఇచ్చేది ఉండే, నాలుక ఉడవికి చేతిలో పెట్టేది ఉండే. అకార్డింగ్ టు ద పార్లమెంట్ రూల్స్ హీ షుడ్ బి డిస్క్వాలిఫైడ్. 102(D) ప్రకారం అతను డిస్క్వాలిఫై చేయరు, నిజంగా సాధనైతే చేయరు. నేను కోరేది అదొక్కటి. రూల్స్ ఇక్కడ చూపెట్టి మరీ చెప్తా ఉన్నా నేను. అకార్డింగ్ టు ద పార్లమెంట్ రూల్స్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్లో 102(D) ప్రకారం అతన్ని ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయాలి.
చేయరు. ఎందుకంటే అందరికి అందరికి అన్ని పార్టీలకు కావాల్సింది ఏంటంటే అపీజ్మెంట్ ఆఫ్ పాలిటిక్సే తప్ప ఇంకేమొద్దు. ఈ దేశానికి సంబంధించినటువంటి విలువలు వద్దు, దేశానికి సంబంధించినటువంటి ఏ విషయమే వద్దు వీళ్ళకి.